టస్సర్ పట్టు తప్పుతోంది. అద్భుతమైన కళ, గిట్టుబాటు ధర లేక అంతరించిపోతుంది. ఫినిషింగ్ యంత్రాలు లేక నేతన్నలు శ్రమదోపిడీకి గురవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకే పరిమితమైన టస్సర్ పట్టు చేనేత కార్మికుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. పాలమూరు జిల్లా కోస్గి మండలంలోని పోతిరెడ్డిపల్లి టస్సర్ పట్టుకు ఫేమస్. గద్వాల పట్టు చీరలకు ఎంత పేరుందో టస్సర్ పట్టుకు అంతే పేరుంది. సరైన బ్రాండింగ్ ప్రచారం లేకపోవడంతో దీని గురించి ఎక్కువ మందికి తెలియదు. రాష్ట్రంలో వరంగల్లో 2, మహబూబ్ నగర్ జిల్లాలో 2 టస్సర్ సొసైటీలు ఉన్నాయి. బోరాంస్పేట మండలంలోని హకీంపేట, కోస్గి మండలం పోతిరెడ్డిపల్లిలోని సొసైటీలో ఒక్కో దాంట్లో 25 మగ్గాలున్నాయి. ఒక మగ్గంపై 5 నుంచి 6 మంది ఒకరోజు పనిచేస్తే 3 నుంచి 4 మీటర్ల టస్సర్ క్లాత్ తయారవుతుంది. మేము చిన్ననాటి నుండి కూడా ఇదే పని చేస్తుంటాము. టస్సర్ వర్క్ ఇంట్లో నేను సెక్రటరీగా ఉన్నాను ఇంత ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు మాకు గిట్టుబాటు ధర లేక కకోన్స్ రేట్లు ఎక్కువయ్యి చాలా ఇబ్బందులు ఉన్నాం సార్. మాకు ఇంతవరకు అయితే రేట్లు జర తగ్గుండే, ఇప్పుడేమో విపరీతంగా పెరిగిపోయింది కాయ రేటు. అందుకే ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా రేటు గిట్టుబాటు ధర లేక చాలా ఇదవుతున్నాం. పట్టు తయారీ కోసం పట్టు కాయలను వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటి దిగుమతి డిసెంబర్ జనవరి నెలల్లోనే ఉండడంతో మిగతా సమయంలో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టు కాయల ఇంపోర్టుపై ప్రభుత్వం ఇవ్వాల్సిన 25% రాయితీ అందరికీ అందడం లేదంటున్నారు కార్మికులు. గతేడాది కమిషనర్ జనార్దన్ రెడ్డి సాయంతో 50% రాయితీ పొందామని, ఈ ఏడాది ఇంకా సబ్సిడీ ఇవ్వలేదని చెప్తున్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇట్లా కాయలు సంవత్సరంకి ఒకసారి జనవరి ఫిబ్రవరిలో దొరుకుతాయి. పెట్టుబడి లేక కొంత తెచ్చుకుంటున్నాం, కొంత సంవత్సరం పొడవు సరిపోక కూడా ఆశపడుతున్నాం. అయితే ఇదివరకు ఉన్న మొగ్గాలు కనీసం ఒక 15-20 మొగ్గాలు ఉండే, ఇప్పుడు గిట్టుబాటు లేక ఒక 7-8 మొగ్గాలే అయినాయి. అయితే కాయలు 1600 పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరము 2600 అయింది. కమిషనర్ని మొరబెట్టుకుంటే సగం సబ్సిడీ మెయింటైన్ చేయించిండు. అది రెగ్యులర్ చేసిలేరు. రెగ్యులర్ చేస్తే ఏమన్నా బతుకుతాం, లేకపోతే పరిస్థితి అధ్వానమే సార్. 1000 పట్టుకాయల ధర 3000 రేటు పలుకుతోంది. దీంతో దిగుమతి ఛార్జీలు తడిసి మోపిడవుతున్నాయంటున్నారు కార్మికులు. మార్కెట్లో టస్సర్ను మీటర్కు 600 అమ్మితే కేవలం 100 రూపాయలు మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల ద్వారా గతంలో అనేక కుటుంబాలు ఉపాధి పొందేవి. ప్రస్తుతం పట్టుకాయల ధరలు పెరగడంతో కూలీ కూడా మిగలడం లేదంటున్నారు కార్మికులు. అనేక మంది వృత్తిని వదిలేసి ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు. టస్సర్ రంగాన్ని కాపాడేందుకు పారిశ్రామికవేత్తలను జిల్లాకు ఆహ్వానిస్తున్నారు అధికారులు. కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా ఫినిషింగ్ యంత్రాలతో టస్సర్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.